ద యూనివర్స్ అండ్ ద ఎర్త్, మన విశ్వము మరియు భూమి. 7వ తరగతి సాంఘిక శాస్త్ర మొదటి పాఠం. ద యూనివర్స్, విశ్వము. ఊహించలేని అనేక అంశాలు కలిగి ఉన్న విస్తారమైన ఇటువంటిది, విస్తారమ చాలా అనంతమైనటువంటి దానిని మనం విశ్వము అంటాం. విస్తారమైనటువంటి ప్రాంతాన్ని, అంతరిక్షం మనం విశ్వము అంటాం. ఇందులో అనేక ముఖ్యమైన ఎలిమెంట్స్, అంశాలన్నీ కూడా ఉన్నాయి. మరి ఆ ముఖ్యమైన అంశాలు ఏమిటంటే సూర్యుడు, గ్రహాలు, నక్షత్ర వీధులు, నక్షత్రాలు, ఇవన్నీ కూడా విశ్వంలో ఉన్నటువంటి అంశాలు. ఈ విశ్వం ఎంత పెద్దదో ఎవరికీ తెలియదు. ఇది చాలా అనంతమైనది, చాలా పెద్దది, విస్తారమైనది అన్నమాట. విశ్వాన్ని అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఆస్ట్రానమీ అనగా ఖగోళ శాస్త్రం అంటాం. దీనిని రష్యన్ భాషలో కాస్మాలజీ అని, అదేవిధంగా ఇంగ్లీష్ భాషలో ఆస్ట్రానమీ అని అంటారు. అంటే ఆస్ట్రానమీ అంటే ఏంటనమాట, విశ్వాన్ని అధ్యయనం చేసే ఒక శాస్త్రము ఆస్ట్రానమీ. ఇంగ్లీష్లో దీన్ని ఆస్ట్రానమీ అంటున్నాం, తెలుగులో ఖగోళ శాస్త్రం అంటున్నాం. దీనిని రష్యన్ భాషలో కాస్మాలజీ అని, ఇంగ్లీష్లోనైతే ఆస్ట్రానమీ అని పిలవటం జరుగుతుంది. అయితే ఖగోళ శాస్త్రంలో శాస్త్రీయ పరిశోధన గెలీలియో అనే, ఎవరైనా గెలీలియో అనే ఇటాలియన్ ఖగోళ శాస్త్రవేత్తతో ప్రారంభమైంది. ఇతడు చేసిన పనులు ఏంటంటే టెలిస్కోప్ అనే పరికరాన్ని, కొత్త పరికరాన్ని తయారు చేశాడు. మరి ఈ పరికరం యొక్క ఉపయోగం ఏంటంటే దీని ద్వారా గెలీలియో మొదటిసారి ఆకాశం వైపు చూసి ఆకాశంలో ఏమున్నాయనే విషయాల్ని తెలుసుకోగలిగాడు. ఆయన మొదటిసారి ఆకాశం వైపు చూసినట్టు తెలియని ఎన్నో వింతలు కనిపించినాయి. గెలీలియో కాలం నుండి అనేక మంది ఖగోళ శాస్త్రవేత్తలు విశ్వం గురించి పరిశోధనలు చేస్తున్నారు, శోధిస్తున్నారు. విశ్వం ఎలా ఉద్భవించిందనే దానిపై శాస్త్రవేత్తల మధ్య ఏకాభిప్రాయం లేదు. అయితే ఈ విశ్వం ఏ విధంగా ఉద్భవించింది, ఏ విధంగా ఆవిర్భవించింది అనే దాని గురించి అనేక సిద్ధాంతాలు ఉన్నాయి. వాటిలో ఒకటి ముఖ్యమైనది ఏంటంటే బిగ్ బ్యాంగ్ థియరీ అంటాం. అంటే విశ్వం ఆవిర్భావం గురించి ఉన్నటువంటి సిద్ధాంతాలలో ఈ మహావిస్ఫోటన సిద్ధాంతము లేదా బిగ్ బ్యాంగ్ థియరీ ఒకటి. అయితే ఈ మహావిస్ఫోటన సిద్ధాంతము లేదా బిగ్ బ్యాంగ్ థియరీ గురించి చూద్దాం. విశ్వం యొక్క ఆవిర్భావం గురించి, దేని గురించి, విశ్వం యొక్క ఆవిర్భావం ఎలా పుట్టింది, ఈ విశ్వం, అనంత విశ్వం అనేది ఏ విధంగా ఆవిర్భవించింది అనే దాని గురించి తెలిసేదే, చెప్పేదే మనకి బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం. దీనిని బెల్జియం చెందినటువంటి, దేశానికి చెందినటువంటి ఖగోళ శాస్త్రవేత్త అయిన జార్జిస్ లెమైటర్ ప్రతిపాదించారు. దీని ప్రకారం ప్రస్తుతం విశ్వం 13.7 బిలియన్ సంవత్సరాల క్రితం ఒక చిన్న అణువు నుండి ప్రారంభమై నేటికి ఇప్పటికీ ఇంకా విస్తరిస్తుందని అతను గట్టిగా నమ్మాడు. ఆ చిన్న అణువు అనంతమైన ఉష్ణోగ్రత మరియు అనంత సాంద్రత కలిగిన చిన్న బంతిలా ఉండేది. అణువు యొక్క ఉష్ణోగ్రత మరియు సాంద్రత పెరిగిన కారణంగా అది పేలిపోయి, దాని గల కారణం ఏంటంటే అణువు యొక్క ఉష్ణోగ్రత మరియు సాంద్రత, ఈ రెండు అంశాలు పెరిగిన కారణంగా అది పేలిపోయి విశ్వం అంత చిన్న చిన్న ముక్కలుగా అలా విసిరివేయబడింది. ఫలితంగా విశ్వంలో ఆ విసిరివేయబడిన ముక్కల నుంచి నక్షత్రాలు, గెలాక్సీలు, గ్రహాలు, ఉపగ్రహాలు, ఖగోళ వస్తువులన్నీ కూడా ఏర్పడ్డాయి. విశ్వం యొక్క విస్తరణ నేటికి జరుగుతూనే ఉంది. అయితే ఖగోళ శాస్త్రవేత్తల ప్రకారం విశ్వంలో కనీసం 125 బిలియన్ గెలాక్సీలు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 125 బిలియన్ గెలాక్సీలు ఉన్నాయి. గెలాక్సీ యొక్క ఒక అంచు నుంచి మరో అంచుకు దూరం 120,000 కాంతి సంవత్సరాలు. ఎంత దూరం అంటే 120,000 కాంతి సంవత్సరాలు. పాలపుంతగా పిలువబడుతున్న గెలాక్సీలో మన సౌర కుటుంబం కలదు. This is the end. If you having any doubts, please send to me and give your valuable suggestions. Please share, like and subscribe this channel. Thanks for the watching. Have a good day.